హాయ్ ఎవ్రీవన్, కేబీకేఎస్ ఎడ్యుకేషన్ టాపిక్స్కి స్వాగతం. ఆల్రెడీ నేను పార్ట్ వన్ చేశాను 108 స్పెషాలిటీ గురించి, స్పెషాలిటీ ఆఫ్ 108 నెంబర్ పార్ట్ వన్ చేశాను. పార్ట్ టూలో ఆసక్తికరమైన విషయాలు చెప్తానని చెప్పాను, అది ఇప్పుడు చెప్పబోతున్నాను. మ్యాథమెటిక్స్లో పై ఈ అనే రెండు ప్రత్యేకమైన స్పెషల్ ఇరేషనల్ నంబర్స్ ఉన్నాయి. ఆ రెండు ఇరేషనల్ నంబర్స్ యొక్క వాల్యూస్ 3.14159265358979323846266 అండ్ సోవాన్ అని కంటిన్యూస్గా పెట్టిపోతూ ఉంటుంది. సో ఇక్కడ టోటల్లీ డెసిమల్ పార్ట్లో ఉన్న 22 డిజిట్స్ని యాడ్ చేస్తే దట్ వాల్యూ విల్ బి ఈక్వల్ టు 108. సో అండ్ నెక్స్ట్ ఈ వాల్యూ చూడండి, ఈ వాల్యూ వచ్చేసి ఈజ్ ఈక్వల్ టు 2.718281824590452353600287. ఇక్కడ కూడా డెసిమల్ పార్ట్లో ఉన్న ఆ వాల్యూస్ని మొత్తాన్ని యాడ్ చేస్తే మీకు 108 వస్తుంది. ఆస్ట్రాలజీ అంటే జ్యోతిష్యం, జ్యోతిష్యం ప్రకారం మనకి 12 రాశిచక్రాలు ఉన్నాయి, అలాగే 9 గ్రహాలు ఉన్నాయి. సో దీని ప్రకారం 12 × 9 అంటే దట్ మీన్స్ 12 × 9 ఈజ్ ఈక్వల్ టు 108 అవుతుంది. అలాగే మనకి మన హిందూయిజం ప్రకారం, జ్యోతిష్యం ప్రకారం అయినా అనుకోండి, మొత్తం 27 మన జ్యోతిష్యం ప్రకారం 27 నక్షత్రాలు ఉన్నాయి. ఈ 27 అంటే ప్రతి ఒక్కరికి ఒక నక్షత్రంలో పుట్టారని చెప్తాం కదా, 27 నక్షత్రాలు ఉన్నాయి. ఈ 27 నక్షత్రాల్లో ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. సో 4 పాదాలు ఉంటాయి. సో 27 × 4 కూడా 108 అవుతుంది. అలాగే మన హిందూ ధర్మంలో, హిందూయిజంలో శ్రీచక్ర యంత్రం అనేది చాలా ఫేమస్. ఈ శ్రీచక్ర యంత్రంలో మొత్తం 108 శక్తి రేఖలు ఉంటాయి. హిందూయిజం ప్రకారం 108కి ఈచ్ డిజిట్కి ఒక్కొక్క మీనింగ్ అనేది పెట్టారు. అందులో 1 అంటే సత్యం, లేకపోతే దేవుని స్పృహ అని తెలుపుతుంది. అలాగే 0 అంటే శూన్యతను తెలుపుతుంది, 8 అంటే శాశ్వత తత్వాన్ని తెలుపుతుంది, లేకపోతే 8 అంటే అనంతం అని కూడా భావించవచ్చు అని చెప్పారు. భారతదేశంలో మొత్తం 4 వేదాలు ఉన్నాయి, ఇది అందరికీ తెలిసిందే. అయితే ఈ 4 వేదాల నుంచి మనకు ఉపనిషత్తులు అనేవి ఉద్భవించాయి. ఈ ఉపనిషత్తుల మొత్తం సంఖ్య 108. ఒక్కసారి మనం ఆస్ట్రోనామీలో పరిశీలిస్తే సూర్యుడి డయామీటర్, ఆ సూర్యుడి వ్యాసం సన్స్ డయామీటర్ అనేది ఎర్త్ డయామీటర్కి 108 టైమ్స్ ఉంటుంది. సో దట్ మీన్స్ సన్స్ డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 108 టైమ్స్ ఆఫ్ ద ఎర్త్స్ డయామీటర్. అలాగే సన్కి ఎర్త్కి మధ్య దూరం, సూర్యుడికి భూమికి మధ్య దూరం, డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ సన్ అనేది సన్స్ డయామీటర్కి 108 టైమ్స్కి ఈక్వల్ అవుతుంది అది కూడా. సో సన్ సూర్యుడికి భూమికి మధ్య దూరం సన్ యొక్క డయామీటర్కి 108 టైమ్స్ ఉంటుంది, అంటే దూరమే ఎక్కువ. అండ్ నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ మూన్, ఎర్త్కి మూన్కి మధ్య కూడా ఇలాంటి కండిషన్ ఉంది, ఎర్త్కి మూన్కి మధ్య దూరం మూన్స్ డయామీటర్కి 108 టైమ్స్ ఉంటుంది. మూన్స్ డయామీటర్కి 108 టైమ్స్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఎర్త్ అండ్ మూన్, భూమికి చంద్రుడికి మధ్య దూరం మూన్ డయామీటర్కి 108 టైమ్స్ అవుతుంది. లీప్ ఇయర్లో మొత్తం ఎన్ని డేస్ ఉంటాయి? 366 డేస్. 366 డేస్ని ఈచ్ డిజిట్ని మల్టిప్లై చేయండి, 3 × 6 × 6, 3 6 are 18, 18 6 are 108. అంటే 366 డేస్ని మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్, 366 డేస్లో ఈచ్ డిజిట్ని మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ 108. ఎఫ్ఎం రేడియోలో హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ లిమిట్ అంటే దట్ మీన్స్ అప్పర్ ఫ్రీక్వెన్సీ లిమిట్ 108. 108 కంటే మన ఫ్రీక్వెన్సీ ఇంకా రాదు ఎఫ్ఎం రేడియోలో. అలాగే నెక్స్ట్ 108 డిగ్రీస్ ఫారెన్ హీట్ మన బాడీకి వచ్చింది అంటే, మనకి మానవ శరీరంలో 108 డిగ్రీస్ ఫారెన్ హీట్ వచ్చిందంటే ప్రతి అవయవము పాడైపోతూ ఉంటాయి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ విల్ డిస్ట్రాయ్, అంటే పాడైపోతూ ఉంటుంది.
యాస్ట్రాలజీ ప్రకారం చంద్రుణ్ణి మెటల్ సిల్వర్తో రిప్రజెంట్ చేస్తారు. ఈ మెటల్ సిల్వర్ యొక్క అటామిక్ వెయిట్, మెటల్ సిల్వర్ అంటే సిల్వర్ యొక్క అటామిక్ వెయిట్ అప్రాక్సిమేట్లీ 108 ఉంటుంది. జపాన్లో జోయానో కానే అనే వేడుక ప్రతి సంవత్సరం చివరిలో జరుగుతుంది. ఆ వేడుక భాగంలో, ఆ వేడుక ఎక్కడైతే జరుగుతుందో ఆ గుడిలో ఉన్న బెల్స్ని 108 సార్లు మోగిస్తారు. అలా మోగించడం వల్ల వాళ్ళ మనసు శుద్ధి చేయబడిందని భావిస్తారు. అలాగే యూరి గగారిన్ ఏప్రిల్ 12, 1961లో స్పేస్లో ప్రయాణించారు. ద ఫస్ట్ పర్సన్ హూ వెంట్ టు ద స్పేస్ ఈజ్ నథింగ్ బట్ యూరి గగారిన్. ఇది అందరికి తెలిసిందే, యూరి గగారిన్. ఈయన ఓస్టోక్-1 అనే వ్యోమనౌకలో వెళ్ళారు. దట్ మీన్స్ ద ఓస్టోక్-1 స్పేస్ షటిల్లో వెళ్ళారు. అది కరెక్ట్గా 108 స్పేస్లో ఉంది, స్పేస్లో ఉండి తిరిగి వచ్చింది. శ్రీ శ్రీ అనే పదాన్ని ఇంగ్లీష్లో రాస్తే SHRI SHRI. అలా తీసుకున్నప్పుడు ఎస్ అంటే 19, హెచ్ అంటే 8, ఆర్ అంటే 18, ఐ అంటే 9. అంటే ఇవి ఆ లెటర్స్ యొక్క నంబర్స్, ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4, అలాగా వాటి యొక్క లెటర్స్. ఎస్ అనేది 19th లెటర్, హెచ్ అనేది 8th లెటర్, ఆర్ అనేది 18th లెటర్, ఐ అనేది 9th లెటర్. అలా తీసుకున్నప్పుడు 19 + 8 + 18 + 9 + 19 + 8 + 18 + 9 = 108 అవుతుంది. అలాగే భరతముని చెప్పిన ప్రదర్శన కళల సంస్కృత హిందూ గ్రంథంలో నాట్యశాస్త్రంలో మొత్తం 108 భంగిమలు ఉన్నాయని వివరించారు. క్రిస్టియన్స్ పవిత్రంగా భావించే పోపులు నివసించే నగరం వాటికన్ సిటీ. ఈ వాటికన్ సిటీ ఒక సపరేట్ కంట్రీగా ఉంది. ఈ వాటికన్ సిటీ మొత్తం వైశాల్యం 108 ఎకరాలు. ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21 అని మనకు తెలుసు కదా. జూన్ 21 మనం అలా రాయొచ్చు 21/6. అంటే ఈ స్లాష్ని పక్కన పెట్టేసేయండి, 216 అవుతుంది. ఈ 216 2తో డివైడ్ చేస్తే 108. సో అండ్ నెక్స్ట్ యోగాలో మొత్తం 108 సూర్య నమస్కారాలు చేయటం ఆచారంగా ఉంటుంది. అండ్ అంటే సూర్య నమస్కారాల భంగిమలు మొత్తం 108 యోగాలో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ రిషి పంచమి రోజున భక్తులు పవిత్ర నదుల్లో 108 చేతులు నోరు శుభ్రం చేసుకోవటం ఆచారంగా ఉండేది. నేపాల్లో ముక్తినాథ్ ఆలయం, ముక్తినాథ్ దేవాలయంలో 108 పవిత్ర నీటి కొళాయిలు ఉన్నాయి. అంటే ఇక్కడ భక్తులు గడ్డగట్టే ఉష్ణోగ్రతలో కూడా పవిత్ర స్నానం చేస్తారు. అలాగే ఆయుర్వేదం ప్రకారం శరీరంలో మొత్తం 108 ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి. ఈ విషయాన్ని ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ మాత్రమే కాకుండా చైనా మార్షల్ ఆర్ట్స్ కూడా ఒప్పుకుంటారు. మనిషి సగటున ప్రతిరోజు 21,600 టైమ్స్ శ్వాస తీసుకుంటాడు, 21,600 సార్లు శ్వాస తీసుకుంటాడు. సో 21,600ని 2తో డివైడ్ చేస్తే 10,800 డివైడ్ బై 100 చేస్తే 108. అండ్ సింపుల్గా చెప్పాలంటే 108 × 200 = 21,600. అన్ని టైమ్స్ సగటున శ్వాస తీసుకుంటాడు. ఋషులు వారు రోజువారి ధ్యానంలో 108 పూసలు లేక రాళ్ళు కలిగిన వైజయంతి మాలను వాడతారు. ఆ వైజయంతి మాలనే మనం జపమాల అని అంటారు. అంటే 108 సార్లు వాళ్ళు జపిస్తారు. 108 సార్లు అలా జపించడం వల్ల వాళ్ళల్లో తపోశక్తి పెరుగుతుంది అనేది వాళ్ళ నమ్మకం. ఇంకా నెక్స్ట్ సంస్కృత భాషలో మొత్తం 54 అక్షరాలు ఉంటాయి. 54 × 2 = 108. బేస్బాల్ టోర్నమెంట్లో జరిగే మేజర్ లీగ్ బేస్బాల్స్లో వాడే బేస్బాల్ ఏదైతే ఉందో ఆ బేస్బాల్కి 108 డబల్ కుట్లు వేస్తారు. సౌత్ ఇంగ్లాండ్లో స్టోన్ హెంజ్ మాన్యుమెంట్ అనే ఒక రాతి కట్టడం ఉంది. ఈ రాతి కట్టడం యొక్క డయామీటర్
108 feet. కోహ్నూర్ డైమండ్ యొక్క పొరువు 108 క్యారెట్స్. జనరల్గా మనం 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ అంటాం కదా, అలాగే కోహ్నూర్ డైమండ్ అనేది 108 క్యారెట్స్ ఉంటుంది. దాన్ని బట్టే మనం చెప్పచ్చు అది ఎంత విలువైంది అనేది. సో అలాగే ఆసక్తికరమైన విషయాలన్నీ చెప్తానన్నాను కదా 108. సో నేను తెలుసుకున్న ఆసక్తికరమైన విషయాలు 108 నెంబర్కి సంబంధించిన అన్ని విషయాలు మ్యాక్సిమం చెప్పాను. ఇంకా ఉండి ఉండవచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ దిస్ వీడియో, అండ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో, అండ్ లైక్ అండ్ కామెంట్ ఇఫ్ ఎనీ సజెషన్స్ టు గివ్ మీ. ఏవైనా సజెషన్స్ సలహాలు ఇవ్వాలనుకుంటే దయచేసి ఇవ్వండి కామెంట్ రూపంలో. అలాగే నా వీడియోలు నచ్చిన వాళ్ళు షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ దిస్ వీడియో.